గుడ్ ఆఫ్టర్నూన్. ఇక డీటెయిల్స్ చూస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ సమయంలో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. స్టీల్ కవర్లో వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ కేసు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో వాదనలు పూర్తయి న్యాయస్థానం పిటిషన్ను రిజర్వ్ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ సమయంలో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. సీల్డ్ కవర్లో వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ కేసు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో వాదనలు పూర్తయి న్యాయస్థానం పిటిషన్ను రిజర్వ్ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ సమయంలో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. సీల్డ్ కవర్లో వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ కేసు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో వాదనలు పూర్తయి న్యాయస్థానం పిటిషన్ను రిజర్వ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ సమయంలో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. సీల్డ్ కవర్లో వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ కేసు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసుల్లో వాదనలు పూర్తయి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. ప్రవీణ్, అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇటు సిబిఐ తరపున కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఈ కేసులో అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి నిహారిక జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి ఆ జడ్జిమెంట్ ను ఫాలో అవ్వలేదు, సిబిఐ ప్రతిసారి ఉల్లంఘనకు పాల్పడుతుంది అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు సిబిఐ అధికారులు కావచ్చు, సిబిఐ తరపు న్యాయవాది ఒక అంశాన్ని కోర్టుకి చెప్పడం జరిగింది. కేవలం ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని 160 CRPC కింద నోటీసులు ఇచ్చి అతని సాక్షిగా పరిగణలోకి తీసుకొని స్టేట్మెంట్లు రికార్డ్ చేశాము. తదుపరి చర్యల్లో భాగంగా తదుపరి విచారణలో భాగంగా అతని ప్రమేయం ఉన్నప్పుడు ఖచ్చితంగా నిహారిక జడ్జిమెంట్ను ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 160 CRPC కింద మాత్రమే నోటీసులు ఇచ్చాము, ఆ నోటీసుల ప్రకారమే మేము ముందుకెళ్ళామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు గత విచారణలో హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణలో 3 దఫాలు విచారణ జరిపారు. ఆ 3 దఫాల విచారణకు సంబంధించినటువంటి వీడియోగ్రఫీ ఆడియోలతో పాటు కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలంటే కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఈరోజు హార్డ్ డిస్క్లో కేసుకు సంబంధించినటువంటి వివరాలతో పాటు విచారణ సమయంలో సిబిఐ అధికారులు రికార్డ్ చేసినటువంటి వీడియోలు కావచ్చు ఆడియోలు కావచ్చు అవన్నీ కూడా సిబిఐ అధికారి సిబిఐ ఎస్పీ కూడా స్వయంగా వచ్చి హార్డ్ డిస్క్లో వాటన్నిటినీ కూడా కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఒక షీల్డ్ కవర్లో సబ్మిట్ చేయాలంటూ కూడా గత విచారణలో చెప్పింది కాబట్టి ఆ వివరాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక 160 సిఆర్పిసిలో విచారణ ఎదుర్కొంటున్నాడు కాబట్టి కేవలం 160 సిఆర్పిసికి ఉన్నటువంటి నిబంధనలు మాత్రమే తాము పాటించి విచారణ చేస్తున్నాము. ఇప్పటివరకు తనని ఎక్కడా కూడా అంటే ఒక 160 కాకుండా ఇతరత్ర నోటీసులు వచ్చి ఒకవేళ విచారణ చేసి ఉంటే తాము తప్పిదమే, కానీ మేము కేవలం 160 కిందే విచారణ జరిపాము, వాటికి సంబంధించినటువంటి రూల్స్నే ఫాలో అవుతున్నాం అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. నిహారిక కేసుకు ఇందు ఉదాహరణగా ఉంది. నిహారిక కేసుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ పాటించలేదనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళ ఆన్సర్ కూడా ఇలాగే ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈరోజు ఇటు ఇప్పటికే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది యొక్క వాదనలు ముగిశాయి, సిబిఐ తరపు న్యాయవాది యొక్క వాదనలు కూడా ముగిశాయి. కేసునైతే మాత్రం ప్రస్తుతం రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తర్వాత బెంచ్ దిగిపోయేటువంటి సమయంలో అంటే పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు మంగళవారం రోజు సిబిఐ అధికారులు విచారణ జరపకుండా చూడాల్సి ఉంటుంది, విచారణ జరపవద్దంటూ కూడా ఒక అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ కోర్టు అయితే మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా తెగేసి చెప్పినటువంటి మాట. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ఉంటే మీరే పిటిషన్ వేస్తారు, మీరే మళ్ళీ పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది సమంజసమైనటువంటి అంశం కాదు. ఒకవేళ మీకు పార్లమెంటు సెషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సిబిఐ అధికారులకు మీరు ఒక లెటర్ పెట్టుకోండి, మీరు ఒక పర్మిషన్ తీసుకోండి, సిబిఐ పర్మిషన్ ఇస్తే మీరు వెళ్ళండి తప్ప తాము సిబిఐ విచారణలో జోక్యం చేసుకోలేమనేటువంటి అంశాన్ని స్పష్టంగా కోర్టు వెల్లడించడం జరిగింది. కాబట్టి రేపు అవినాష్ రెడ్డికి సంబంధించిన విచారణ ఎలా ఉండబోతుంది, మరొకసారి కోర్టు చెప్పిన విధంగా వీళ్ళు సిబిఐను కోరుతాదా లేదా, సిబిఐ రేపు పర్మిషన్ ఇస్తాదా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎలాంటి అరెస్టు చేయవద్దంటూ కూడా ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా సోమవారం వరకు మాత్రమే ఈ అరెస్టు చేయవద్దనేటువంటి ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇంకా రేపు విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు రేపు అంటే ఈ కేసు పిటిషన్ను ఈ పిటిషన్ అయితే రిజర్వ్ చేసింది కాబట్టి రేపు దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సందర్భంలో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, ఇప్పుడు రిజర్వ్లో పెట్టినట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే జడ్జి కలుగు చేసుకొని న్యాయమూర్తి కలుగు చేసుకొని ఇప్పుడు రిజర్వ్లో పెట్టినప్పటికీ రేపే నేను ఆర్డర్ చేయవచ్చు కదా అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఈ అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. దాదాపు అంటే ఇప్పటి వరకు సిబిఐ అధికారులు దాఖలు చేసిన దాంట్లో దాదాపు 35 సాక్షుల స్టేట్మెంట్లు, 16 సీడీలు, ఆర్డిస్కులతో పాటు కేసుకు సంబంధించినటువంటి డైరీ మొత్తం కూడా కోర్టు ముందు ఉంచారు. వాటన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇక సునీత ఎవరైతే వివేకానందరెడ్డి కూతురు సునీత ఇంప్లీడ్ అవుతానంటూ కూడా ఆమె ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఇంప్లీడ్ పిటిషన్కి సంబంధించి మొన్న విచారణకు రావాల్సి ఉంది, కానీ ఈరోజు విచారణ జరుపుతామన్నారు. కానీ ఈరోజు కూడా కేవలం సిబిఐ అండ్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదుల యొక్క వాదనలు కూడా కొనసాగాయి. కాబట్టి మరొక విచారణలో అంటే ఈ రిజర్వ్లో ఉన్నటువంటి పిటిషన్ పైన ఏ రోజైతే ఆర్డర్ ఇస్తుందో ఆ రోజే ఇంప్లీడ్ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు కొనసాగించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈరోజు జరిగినటువంటి విచారణలో 160 సిఆర్పిసి కింద మాత్రమే ఇప్పటి వరకు విచారణ జరిపాము, ఆ యొక్క గైడ్ లైన్స్ ఆ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాటించమనేటువంటి అంశాన్ని సిబిఐ న్యాయస్థానం ముందు తెగేసి చెప్పింది. ఇప్పటి వరకు సేకరించినటువంటి వీడియోలు, ఆడియోలు, రికార్డ్ చేసినటువంటి అన్నీ కూడా కోర్టు ముందు ఉంచారు కాబట్టి షీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచారు కాబట్టి వాటన్నిటిపైన కూడా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక సునీత వేసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్కి సంబంధించి కూడా తదుపరి చర్యలు ఎలా తీసుకోబోతుంది, ఇంప్లీడ్ పిటిషన్కి సంబంధించి ఏ రోజు విచారణకు వస్తుంది అంటే ఇప్పుడు రిజర్వ్లో ఉన్నటువంటి పిటిషన్ పైన ఏ రోజైతే ఆర్డర్ చేస్తుందో ఆ రోజే ఆ ఇంప్లీడ్ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుదీర్ఘంగా ఈరోజు కూడా సుదీర్ఘంగా ఎందుకంటే లంచ్ టైంలో కూడా న్యాయమూర్తి లంచ్ బ్రేక్ ఇవ్వకుండానే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగించారు. ఇటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు, మరోవైపు సిబిఐ తరపు వాదనలు కూడా వినిపించడం జరిగింది. గత విచారణలోనే స్పష్టంగా చెప్పారు ఇతను సాక్షి కాదు, తర్వాత నిందితుడు కాడు, అనుమానితుడే. అదే విషయాన్ని మరొకసారి ఈ రోజు కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇతను మీరు 160 సిఆర్పిసికి ఇచ్చారు కాబట్టి ఆ సిఆర్పిసి కింద అతను సాక్షిగా మీరు పరిగణలోకి తీసుకుంటున్నారా, ఎలా ముందుకెళ్తున్నారంటే అంశాన్ని చెప్పినప్పటికీ కూడా టెక్నికల్గా 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారణ చేసినా అది సాక్షిగానే పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఒకవేళ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయినా ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు, స్టేట్మెంట్ల ఆధారంగా ఇతను అనుమానితుడిగా ఉన్నాడు కాబట్టి ఇతను పైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందనేటువంటి అంశాన్ని మరొకసారి కోర్టు దృష్టికి కూడా వచ్చింది. కాబట్టి మరి రేపు అవినాష్ రెడ్డి 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణకు హాజరు కాకోకుండా కొంత మాకు సమయం ఇవ్వాలి, పార్లమెంట్ సెషన్ జరుగుతుంది, ఈ సందర్భంలో విచారణ అంటే కష్టతరంగా మారుతుందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా కోర్టు అయితే మాత్రం జోక్యం చేసుకోలేదు. తాము జోక్యం చేసుకోలేము, ఎందుకంటే ఒకవేళ మీరు అలాంటి అనుమతి పొందాలనుకుంటే సిబిఐ ద్వారానే అనుమతి పొందండి, మేము ఎలాంటి జోక్యం చేసుకోలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి మరి సిబిఐ అధికారులు రేపు విచారణకు సంబంధించి ఎలా ముందుకెళ్తారు, రేపు అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా తను అప్లికేషన్ పెట్టుకుంటారా, అప్లికేషన్ను సిబిఐ అధికారులు వాటిని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజైతే మాత్రం సిబిఐ అధికారులు వారు ఇప్పటి వరకు రికార్డ్ చేసినటువంటి వీడియోలు, ఆడియోలతో పాటు కేసుకు సంబంధించినటువంటి డైరీలు, సీడీలు మొత్తం కూడా కోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ సమయంలో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. సీల్డ్ కవర్లో వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ, కేసు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో వాదనలు పూర్తయి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.